అన్ని దానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, అన్ని దానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, పేరు లేని శిల్పిలాగా అక్కడ దాకా బతుకంటా గడిపి నోడు, అన్ని దానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, బాలింతై అమ్మ పట్టె మంచము మీదుంటే పొయ్యి కాడ నాన్న భోగ ఊదే ఊపిరవుతాడు, చేతి వేళ్ళే కాలినా చిరగని చిరు నవ్వయ్యటోడు, చేతి వేళ్ళే కాలినా చిరగని చిరు నవ్వయ్యటోడు, పురిటి నొప్పులే లేవు నాన్నకు పుడమి నొప్పులే కడదాకా, నీ తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, ఆడపిల్ల పుట్టే నాన్న మా అమ్మని చెప్పుకుంటాడు, కొడుకుంటే పనులల్లో కన్న తండ్రిని దలుసుకుంటాడు, ముద్దు పిలుపులతోటి నాన్న ప్రేమ ముద్దయిపోతూ ఉంటాడు, ముద్దు పిలుపులతోటి నాన్న ప్రేమ ముద్దయిపోతూ ఉంటాడు, రెక్కలొచ్చి ఎగిరిపోతే రెక్కలొచ్చి ఎగిరిపోతే దారి దిక్కులన్నీ వెతుకుతుంటాడు, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న. అంటే ఏ కొడుకైనా కూడా తండ్రే మొదటి గురువు, తప్పటడుగులేస్తుంటే సరిదిద్దే గురు అవుతాడు, తన్ను మూసినా తెలిసినా తన లోకమే ఇల్లంటాడు, కలతని దూరంలో నాన్న కలవరింతల తోడు నాన్న, కలతని దూరంలో నాన్న కలవరింతల తోడు నాన్న, డబ్బు విలువ నోడించి ఆ గౌతముడై నవ్వుతాడో, అన్ని తానై నోడు. ఈ వాక్యము నాకు ఎట్లా వచ్చిందండి సార్, ఐ వర్క్ యాజ్ ఏ జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఇన్ 2004 ఆఫ్టర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్ పనిచేసి శాలరీ వచ్చిన రోజు మా నాన్నని, నాన్న నీకు ఏమైనా డబ్బులు కావాలా అని అడిగితే నాకెందుకయ్యా అంటాడు. అంటే పైసల విలువని గుర్తించినోడు, పైసలు అవసరం లేదని నిస్వార్థపరుడు, అంత గొప్ప ఒక త్యాగం నేను మా నాన్నలు చూడగలిగిన, అట్లాంటి నాన్న ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి పాట రాయగలిగిన. డబ్బు విలువ నోడించి ఆ గౌతముడై నవ్వుతాడో, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, కన్న బిడ్డలకు నాన్న కనిపించే దేవుడవుతాడు, కంటికి రెప్పల సారి కంట నీళ్లను దాసుకుంటాడు, కన్న బిడ్డలు ఎదుగుతుంటే చంటి పిల్లోడిలా మురిసిపోతాడు. మీ కవిత్వంలో చూసిన, నేను మీ అబ్బాయి గురించి రాసిన కవిత్వంలో చూసిన, మీ పిల్లల గురించి రాసిన కవిత్వంలో చూసిన, కన్న బిడ్డలు ఎదుగుతుంటే చంటి పిల్లోడిలా మురిసిపోతాడో, ఇంటి బరువు రోజు మోస్తూ భూదేవి ఓపికైతాడో, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న. నాన్న త్యాగం గురించి నేను చెప్పిన లైన్స్ చదువుకోండి సార్. కోపాన్ని దిగమింగుకొని దుఃఖాన్ని దాచుకుంటాడు, పిల్లలు ఎదుగుతుంటే మెల్లగా ఒంటి సోపులన్నీ వదులుకుంటాడు. పండుగకి బట్టలు తీసుకో నాన్న అంటే నాకెందుకు బట్టలు, మీరు తీసుకుంటే చాలు నాకు, మీకుంటే చాలు నాకు అనేటటువంటి ఒక తత్వము తండ్రిలో ఉంటది. పిల్లలు ఎదుగుతుంటే మెల్లగా ఒంటి సోపులన్నీ వదులుకుంటాడు, రోగం ఎంతదైనా గాని లెక్క చెయ్యని తెలువ నాన్న, రోగం ఎంతదైనా గాని లెక్క చెయ్యని తెలువ నాన్న, సావు ఎంట పడుతున్నా పూటకొక్కసారి పుడుతుంటాడు, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, తాను దిద్దని అక్షరాలను తన పిల్లలు నేర్వాలంటాడు, తాలకు మించిన మెట్లను తను లాడుతూ ఎక్కిస్తాడు. ఇవాళ చాలా మంది పేరెంట్స్ నేను చూసిన వాళ్ళు చదువు రాని తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని మాత్రం గొప్పగా చదివించాలనుకుంటారు.
అంటే వాళ్ళు ఎక్కని మెట్లు, వాళ్ళు చూడని మెట్లు అవి, అక్కి అవి ఎక్కించడానికి వాళ్ళు ఎంత తపన చెందుతారు అనే ఒక విషయాన్ని, తాను దిద్దని అక్షరాలను తన పిల్లలు నిర్వాలంటడో, తాహకు మించిన మెట్లను తల్లాడుతూ ఎక్కిస్తాడో, వాళ్ళ చదువు బలితలే లోకమై తననెక్కడో మరచిపోతాడో, వాళ్ళ చదువు బలితలే లోకమై తననెక్కడో మరచిపోతాడో, తన కష్టాల్లో ఇసుమంత కూడా తన బిడ్డల కొద్దను తింటాడో, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, పేరు లేని శిల్పిలాగా అక్కడ దాకా బతుకంతా గడిపేటోడు, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న. ఈ కాలంలో పిల్లలు ఎట్లా ఉన్నారు తల్లిదండ్రుల్ని, మన కృష్ణవంశీ గారు రంగమార్తాండ తీసిరు కదా, ఇది అంతకంటే ముందు రాసిన లైన్, బంధాలు మరిచిన బిడ్డలు బాధ పెట్టేటి మాటలంటే, ఎదల మీద ఆడినోళ్ళే తన గుండె మీద రంగుతుంటే, బంధాలు మరిచిన బిడ్డలు బాధ పెట్టేటి మాటలంటే, ఎదల మీద ఆడినోళ్ళే తన గుండె మీద రంగుతుంటే, వంతులల్లో వంచుకొని తిండి పెట్టకుండా వాది వేస్తే, వంతులల్లో వంచుకొని తిండి పెట్టకుండా వదిలేస్తే, కాలమే ఇట్టున్నదాని కరుణించేటి గుణమే నాన్న, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న, పేరు లేని శిల్పిలాగా అక్కడ దాకా బతుకంతా గడిపెట్టుకోడు, పేరు లేని శిల్పిలాగా అక్కడ దాకా బతుకంతా గడిపి నోడు, అన్ని తానై నోడు ఆశల దీపమై నోడు నాన్న. Wonderful, wonderful.